కాలనీ సంఘం రెండు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి యాత్రలు జరుగుతూ ఉండి ఈ యాత్రల చివరిలో భాగంగా 23 రకాల సమస్యల మీద అన్ని దళిత సంఘాలని ప్రజా సంఘాలని చర్చించడానికి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ సమస్యల పరిష్కారం కోసంగా రేపు 29 తారీఖు విజయవాడలో మహాధర్నా జరుగుతూ ఉంది. ఈ మహాధర్నాలో కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులతో పాటుగా అనేక దళిత సంఘాలని ప్రజా సంఘాలను కూడా పిలుస్తూ ఉన్నాం. వారి యొక్క అంటే వారి యొక్క మద్దతు ఇస్తుంటా ఉన్నాం. ఆ క్రమంలో మహాధర్నా కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు తరలరావని చెప్పి మరొక్కసారి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ సంఘాల యొక్క ఉభయ సంఘాలకి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కులవేకపోరాట సంఘం, రాష్ట్ర తరఫున ఎక్కువ ఉద్యమ నమస్తు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈ యొక్క దానికి హోమించిన అందరూ ముగిస్తా ఉన్నారు. రోజు కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవం, దళిత పేటల అభివృద్ధి, మరి దళితుల రక్షణ యాత్ర ఈరోజు చేపట్టడం జరిగింది. మరి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అనేక సంవత్సరాల నుండి కేవీపీఎస్ కానీ వాసా కానీ ఈ దేశంలో ఎస్సీ ఎస్టీల కోసం, పేద ప్రజల కోసం, మహిళల కోసం వారు చేసే కృషి అభినందనీయం. రేపు 29వ తేదీన విజయవాడలో చేపట్టే మహాధర్నాకు దళిత ఐక్య వేదిక, బాల మహానాడు, అంబేద్కర్ యుగం సంఘాలు పూర్తి మొత్తం తెలియజేస్తాయని